గ్లామర్ తో పాటు వైవిధ్యమైన నటనతోనూ అందర్నీ ఆకట్టుకున్న హీరోయిన్ చార్మి. తనకు నచ్చిన తనకు వచ్చిన పాత్రల్ని చేస్తూనే వైవిధ్యమైన నటనతో టాలీవుడ్ పై తనదైన ముద్ర వేశారు. సినీ రంగంలో గాడ్ ఫాదర్ లేకున్నా సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో వరుస ఫ్లాప్లు పలకరించిన తన అంతంతో అభినయంతో నిలదొక్కున్నారు. మంత్రా సినిమాలో హరర్ పాత్రలు నటించిన, జ్యోతిలక్ష్మిలో వేష్య పాత్రలు నటించిన, చెక్ప్రీ రాఖీ సినిమాల్లో ప్రేమ కోసం పరితపించే పాత్ర చేసిన సినిమాయే తాను అన్నట్లు మెప్పించారు చార్మి. ప్రతిఘటన ద్వారా నేటి సమాజంలో ఎలా ఉండాలో చెప్పారు. పలు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు. త్వరలో రానున్న లైగర్ మూవీకి కరణ్ జోహర్ సారథ్యంలోని ధర్మ ప్రొడక్షన్స్ తో పాటు పూరి కనెక్ట్ ద్వారా ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో చార్మికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. చార్మి 1987 మే 17న ముంబైలో పుట్టారు. వీరిది పంజాబ్ లోని లుధియానాకు చెందిన కుటుంబం. తండ్రి దీప్ సింగ్ ఉప్పల్, ఈయన డాన్సర్, డిస్కో చాంపియన్, వాస్తు శాస్త్ర కన్సల్టెంట్ కూడా. తల్లి సర్జీత్ కౌర్. తల్లి పూర్వీకులు హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. దీప్ సింగ్ సర్జీత్ కౌర్ కి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు మిక్కీ ఉప్పల్, అమ్మాయి పేరు సర్జీప్ చార్మి కౌర్ ఉప్పల్. ఆ తర్వాత చార్మి కౌర్ గా పేరు మారింది. ముంబైలోనే పుట్టి పెరిగారు చార్మి. ఇంట్లో విష్పు అని కూడా పిలుస్తారు. ముంబైలోని కార్మిలైట్ కాన్వెంట్ లో హై స్కూల్ విద్య పూర్తి చేశారు. చిన్నతన నుండి స్కూల్లో యాక్టివ్ గా ఉండేవారు. తండ్రి వద్దే డాన్స్ కూడా నేర్చుకున్నారు. స్కూల్ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేసేవారు. చార్మి వాళ్ళ ఇంట్లో పంజాబీ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడేవారు. తెలుగు వచ్చేది కాదు. సినిమాల్లోకి వచ్చాక తెలుగు, తమిళ, కన్నడ నేర్చుకున్నారు. చార్మి 8వ తరగతిలో ఉన్న టైంలో తన అన్నతో కలిసి గురుద్వారాకు వెళ్లి ఇంటికి వస్తుంటే అన్నయ్యకు తెలిసిన ఓ వ్యక్తి వచ్చి ఒక రిక్వైర్మెంట్ ఉంది, చార్మి నటించేందుకు వస్తారా అని అడిగారు. పంజాబీ కుటుంబంలో పుట్టి సినిమాలేంటి అని అన్నయ్య ఒప్పుకోలేదు, ఇంట్లోనూ ఒప్పుకోలేదు. ఓ వారం పాటు ఆయన ఫోన్ చేసి కూడా అడిగారట. ఆడిషన్స్ కు రమ్మని రిక్వెస్ట్ చేశారు. సార్, మీ అమ్మాయి ఖచ్చితంగా ఎంపికవుతుంది అని చార్మి వాళ్ల తల్లిదండ్రులతో చెప్పారు సదరు వ్యక్తి. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉన్నారు చార్మి. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్లి, అతను అంతగా అడుగుతున్నాడు కదా, ఒకసారి షూటింగ్ వద్దకు వెళ్లి చూసొస్తానమ్మా అని చెప్పడంతో పాటు నాన్నను కూడా ఒప్పించాలని అమ్మతో చెప్పారు చార్మి. అలా అన్నయ్యను తీసుకుని షూటింగ్ జరుగుతున్న మెహబూబ్ స్టూడియోకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక 5000 మంది అమ్మాయిలు వచ్చారు. మే ప్రేమ్ కి దీవానీ మూవీ షూటింగ్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. చార్మికి అంతమందిని చూసేటప్పటికీ ఏం అర్థం కాలేదు. వెళ్లిపోదామని అనుకున్నారు. ఇక్కడ వరకు వచ్చాం, ఒకసారి చూసి వెళ్దాం అనుకున్నారు. అక్కడున్న కోఆర్డినేటర్ ఒక్కొక్కరినే చూసి సెలెక్ట్ సెలెక్ట్ అని లోపలికి పంపిస్తున్నాడు. చార్మిని కూడా సెలెక్ట్ చేశారు. అప్పుడే చార్మికి తాను వచ్చింది జూనియర్ ఆర్టిస్ట్ కోసమని అర్థమైంది. ఆ రోజు 200 రూపాయలు పేమెంట్ ఇచ్చారు. తనకు ఇలా నటించడం నచ్చలేదని అనుకున్నారు. అదే టైంలో కరీనా కపూర్, హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ లు కూడా అక్కడికి వచ్చారు. అప్పటికే హృతిక్ ఫ్యాన్ గా ఉన్న చార్మి ఎప్పటికైనా హృతిక్ ని దగ్గర నుండి చూడాలి అని అనుకున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ వచ్చేటప్పటికి చార్మి హృతిక్ కోసమైనా ఈ సినిమాలో నటించాలి అనుకున్నారు. ఆ సినిమాలో భాగంగా చార్మిని అభిషేక్ బచ్చన్ వెనకాల కూర్చోబెట్టారు. చార్మిని ఎదురుగా అద్దంలో చూసిన అభిషేక్ బచ్చన్ అక్కడున్న వారితో మాట్లాడుతూ, షీ లుక్ సో బ్యూటిఫుల్, యు కెన్ రికవర్ హీరోయిన్ అన్నారు. దీంతో చార్మి ఆనందానికి అవధుల్లేవు. ఆ రోజు చాలా హ్యాపీగా ఇంటికి వచ్చారట. ఆ టైంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఆ సినిమాలో ఆ రోజు కోసం ఇచ్చిన 200లో ఛార్జీలే 75 రూపాయలు అయిపోయాయి. భోజనం చేయాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయని అనుకున్న చార్మి, చార్మి అన్నయ్య ఇద్దరు చెరో 3 రూపాయలతో వడపావుతో కడుపు నింపుకున్నారు. రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లాలంటే ఇద్దరికీ కలిపి 8 రూపాయలు బస్ ఛార్జీలు అవుతాయని అనుకుని ఇద్దరు నడుచుకుంటూ వెళ్లారు. వారం పాటు షూటింగ్ జరిగింది. షూటింగ్ కి వెళ్లేటప్పుడే ఫుల్ గా తిని వెళ్లేవారు. మధ్యాహ్నం పూట భోజనం చేయకుండా వడాపావుతో సరిపెట్టుకునేవారు. అలా వారం పూర్తయ్యేసరికి 1000 రూపాయలు మిగిల్చారు. 8వ తరగతిలో తన స్కూల్ ఫీజు తానే కట్టుకోగలిగారు. ఆ మూవీ షూటింగ్ అయ్యాక అభిషేక్ బచ్చన్ చెప్పిన మాటనే గుర్తు చేసుకున్నారు చార్మి. సినిమాల్లోకి వచ్చేందుకు కూడా అభిషేక్ చెప్పిన మాటే కారణమని చెప్పవచ్చు. ఆ షూటింగ్ లోనే కరీనా కపూర్ వస్తుంటే ఓ వ్యక్తి గొడుగు పట్టుకుంటూ ఆమెను ఫాలో కావడం, జనమంతా కరీనా కరీనా అని ఆమెను చూసేందుకు పరిగెత్తుకు రావడం కూడా చూశారు. హీరోయిన్ కు ఇంత క్రేజ్ ఉంటుందా అని అనుకున్నారు. ఎలాగైనా హీరోయిన్ అవ్వాలని అనుకున్నారు. ఇంట్లో ఒప్పించి యాక్టింగ్ లోకి రావాలని డిసైడ్ అయ్యారు. నార్మల్ ఫోటోలు తీయించుకుని సినిమా ఆఫీసులకు వెళ్లేవారు. కోఆర్డినేటర్లకు ఇంటి ఫోన్ నంబర్ ఇచ్చేవారు. అన్నయ్య తోడు వచ్చేవారు. అలా బాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేయడంతో పాటు కొన్ని సీరియళ్లలోనూ నటించారు. ఓ సినిమాలో డాన్సర్ గా కూడా చేశారు. ఇవన్నీ కూడా తాను నటించినందుకు వచ్చిన పేమెంట్ నుండే ఇచ్చేవారు. అప్పటికే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం కావడంతో బయట ఖర్చు పెట్టేవారు కాదు. ఓసారి చార్మి వాళ్ల ఇంటికి వచ్చిన తండ్రి స్నేహితుడైన హరీష్ సింగ్ మాట్లాడుతూ, ఎన్నాళ్ళిలా చేస్తావో, ప్రధాన పాత్రలకు ప్రయత్నించవచ్చు కదా అన్నాడు. చార్మి సరే అని చెప్పేలోగానే వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఫోటోషూట్ కోసం 10,000 చార్మికి ఇచ్చారు.
అప్పుడు ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఆ ఫోటోలను బాలీవుడ్ టాలీవుడ్ కోఆర్డినేటర్లకు డైరెక్టర్లకు నిర్మాతలకు పంపించారు. ఆ ఫోటోలు చూసిన టాలీవుడ్ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు నీ తోడు కావాలి కోసం పిలిపించారు. తీరా షూటింగ్ కి వెళ్ళాక తెలుగులో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు చార్మి. ప్రాంప్టింగ్ కూడా సెట్ కాలేదు. దీంతో చార్మిని వెనక్కి పంపించేశారు. పలు ఆఫర్లు చార్మికి వస్తున్నా నమ్మకం కలగలేదు. అయితే 20 రోజుల తర్వాత డైరెక్టర్ భీమనేని ఆఫీస్ నుండి ఫోన్ చేసి మీరు తెలుగు కొంచెం నేర్చుకున్నా చాలు బాగా చేస్తారు అని చెప్పారట. అలా ఆ సినిమాలో సెలెక్ట్ అయ్యారు. అమ్మమ్మ వాళ్ళది హైదరాబాదే కావడంతో హైదరాబాద్ వచ్చేశారు చార్మి. అక్కడే మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మీరు చాలా బాగున్నారు, మిమ్మల్ని పలువురు డైరెక్టర్లతో నిర్మాతలతో పరిచయం చేస్తానని చెప్పి పలువురు డైరెక్టర్లకు నిర్మాతలకు పరిచయం చేశారు. ఆటోలోనే వీరు పలు ఆఫీసులకు తిరిగారు. ఆ సినిమా టైంలోనే చార్మిని చూసిన తమిళ డైరెక్టర్ టి రాజేందర్ కాతల్ అజీవతిల్లైలో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అప్పటికే చిన్న చిన్న పాత్రలు సీరియళ్లలో చేసిన చార్మి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేవారు. ఇక చార్మి కోసం ఆ ఫ్యామిలీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. అప్పటి వరకు తండ్రి సంపాదన మాత్రమే ఆ కుటుంబానికి ఆధారం. ఇప్పుడు తన కోసం అవన్నీ వదిలేసి రావడంతో ఎలాగైనా సరే తాను నిలదొక్కుకోవాలని అనుకున్న చార్మి ఛాన్స్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మలయాళంలో కట్టు చెంబాకం, తమిళంలో ఆహా ఇతనై అజాగు, కదల్ కిసుకిసుతో పాటు తెలుగులో నీకు మనసిచ్చాను, చంటీలో నటించారు. ఈ సినిమాల్లో కొన్ని ఫ్లాప్ కాగా మరికొన్ని యావరేజ్ గా నిలిచినా చార్మికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఓసారి ఎయిర్పోర్ట్ లో డైరెక్టర్ కృష్ణవంశీ చార్మిని చూశారు. శ్రీ ఆంజనేయం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమాలోనే యాక్టింగ్ మొత్తం నేర్చుకున్నారు చార్మి. ఆ సినిమా తరువాత చక్రం, గౌరీ సినిమాల్లో చేశారు. 2002లో తొలి మూవీలో నటించిన చార్మికి 2004లో వచ్చిన మాస్ వరకు పెద్దగా హిట్ రాలేదని చెప్పవచ్చు. ఆ సినిమాలో నటించే నాటికి చార్మికి 16 ఏళ్లు మాత్రమే. ఓ ఇంటర్వ్యూలో చార్మి మాట్లాడుతూ, ఆ టైంలో నాకు హిట్ కి ఫ్లాప్ కి తేడా కూడా తెలీదు. ఇప్పుడున్నంత నెట్వర్క్ కూడా అప్పుడు అవైలబుల్ లేదు. సినిమాలో నటించడం అంటే వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకుని షూటింగ్ లో పాల్గొనడం మాత్రమే అని తెలుసు. నాకు పర్సనల్ మొబైల్ కూడా లేదు, నాన్న నంబర్ కి ఫోన్లు వచ్చేవి, అన్నయ్య మెయిల్ పై ఆధారపడేదాన్ని అని చెప్పారు. అలా దాదాపుగా 10 ఏళ్లు హీరోయిన్ గా చేశారు. మొత్తం 50 సినిమాలు నటించగా అందులో 40కి పైగా సినిమాల్లో హీరోయిన్ గానే చేశారు. చార్మి నటించిన మంత్ర సినిమాకు గాను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నంది అవార్డు అందుకున్నారు. ఇక ప్రేమే ఒక మైకం, పౌర్ణమి, జ్యోతి లక్ష్మి లాంటి మూవీస్ లో నటించి మెప్పించారు చార్మి. సినిమాలో నటిస్తూనే ప్రొడ్యూసర్ గా మారారు. జ్యోతి లక్ష్మి సినిమాకు గాను ప్రొడ్యూసర్ గా ఉన్నారు. తెలుగు, కన్నడ భాషల్లో వచ్చిన రోడ్, తెలుగులో వచ్చిన పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ సినిమాకి పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా ఉండగా చార్మి ప్రొడ్యూసర్ గా ఉన్నారు. తన కెరీర్ లో నంది అవార్డుతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. మరికొన్ని విషయాలకు వస్తే, ఓ ఇంటర్వ్యూలో చార్మి మాట్లాడుతూ తాను ఎక్కువగా చదువుకోలేదని, నా లెక్కలు నాన్న అన్నయ్య మేనేజర్ చూసుకుంటారని చెప్పారు. ఇండస్ట్రీ అంటేనే డేంజరస్ అని అంటారని, అలా అంటే తనకు కోపం వస్తుందని, ఇండస్ట్రీలో కంటే బయటే పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. అమితాబ్ తో బుడ్డా హోగా తెరా బాప్లో నటించినప్పుడు అమితాబ్ ను చూస్తూనే నా అనుభవం అంతా మటుమాయమైంది. కెమెరా ముందు కొత్త నటి నిల్చున్నట్టు నిల్చున్నాను, కానీ మళ్లీ ఆయనతో మాట్లాడాక ఒక సామాన్యుడి పక్కనే ఉన్నట్లు అనిపించింది అని చెప్పారు. తాను ప్రత్యేకంగా ఐటెం సాంగ్స్ అడగలేదని, డమరుకం సినిమాలో సక్కుబాయి పాట, రామ్ చరణ్ సినిమాలోని నెల్లూరు సాంగ్ ఆఫర్లు సడన్ గా వచ్చాయని డైరెక్టర్లు ప్రత్యేకంగా అడగడంతో చేశానని చెప్పారు. స్క్రిప్ట్ నచ్చితే హీరోయిన్ గానే కాకుండా వేరే పాత్ర అయినా చేస్తానని, నేను ముందు యాక్టర్ ని ఆ తరువాతే హీరోయిన్ అని చెప్పారు. ఒక్కోసారి నా మూడ్ ని బట్టి ఇంట్లోనే నా రూమ్ లో వరుసగా 4-5 సినిమాలు చూస్తానని, ఎవరూ డిస్టర్బ్ చేయరని చెప్పారు చార్మి. ఇక గతంలో రమ్యకృష్ణతో చార్మికి పెద్ద గొడవ జరిగిందని ప్రచారం జరిగింది. కృష్ణవంశీతో కలిసి ఒకే అపార్ట్మెంట్ లో ఉండడంతో రమ్యకృష్ణ గొడవ పడ్డారని ప్రచారం జరిగింది. తాజాగా పూరి జగన్నాథ్ తోనూ ఎక్కువగా క్లోజ్ గా ఉంటున్నారని, వీరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ విషయంపై పూరి ఆకాష్ కూడా గతంలో స్పందించాల్సి వచ్చింది. తన తండ్రి దగ్గర 50 రూపాయలు కూడా లేని టైంలో అన్ని వదిలేసి తన తల్లి వచ్చిందని, తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో తనకు తెలుసునని, బయట జరిగే ప్రచారం పట్టించుకోనని చెప్పారు. తాజాగా లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చార్మి మాట్లాడుతూ, జనాలు ఎప్పుడూ కొన్నింటిని వాళ్ళకి నచ్చినట్టుగానే చూడాలి అనుకుంటారు, ఏదైనా సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైగర్ మరియు జనగణమన సినిమాలు బ్లాక్ బాస్టర్లు అయ్యాక ప్రేక్షకులు నన్ను, పూరి గారిని రోల్ మోడల్స్ గా చూస్తారు. మేము ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాము అని మాట్లాడుకుంటారు. మిగతా పుకార్లను నేను పెద్దగా పట్టించుకోను అని చెప్పారు చార్మి. పలు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన పూరి జగన్నాథ్ చార్మిలు ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో గతంలో చాలా నష్టపోయారు. ఇల్లు కూడా తాకట్టు పెట్టి సినిమాలు తీశారని చెబుతారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో కొంత నిలదొక్కున్నారు. ఇక వీరిద్దరితో పాటు కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ గా ఉన్న లైగర్ త్వరలోనే విడుదల కానుంది.
ఇక చార్మి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో పలు వార్తలు వచ్చాయి. వాటిపై చార్మి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కెరీర్ హాయిగా సాఫీగా సాగిపోతుంది. ఈ లైఫ్ నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయను అని చార్మి ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఫేక్ రైటర్స్ పై తనదైన శైలిలో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు స్టోరీలతో అట్రాక్ట్ చేస్తున్న మిమ్మల్ని అభినందించవచ్చు అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు చార్మి. ఇవి చార్మికి సంబంధించిన ఆసక్తికర అంశాలు.